లక్ష్యంగా జనసేన దూసుకుపోతుంది. దానికి తోడు వారాహి విజయయాత్ర మొదటి విడత గ్రాండ్ సక్సెస్ కావడంతో సేనాని రెండో విడతపై ఫోకస్ పెట్టారు. దాంతో ఇవాల్టి నుంచి వారాహి రెండో విడత ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు ఏలూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు జనసేన నేతలు. ఏలూరు నగరమంతా జనసేన పార్టీ జెండాలు ఫ్లెక్సీలతో ఆహ్వానం పలుకుతోంది. ప్రధాన రహదారికి ఇరువైపులా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వారాహి విజయయాత్ర విజయవంతం చేసేందుకు ఇటు కార్యకర్తలు అటు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఏపీలో గెలుపే లక్ష్యంగా జనసేన దూసుకుపోతుంది. దానికి తోడు వారాహి విజయయాత్ర మొదటి విడత గ్రాండ్ సక్సెస్ కావడంతో సేనాని రెండో విడతపై ఫోకస్ పెట్టారు. దాంతో ఇవాల్టి నుంచి వారాహి రెండో విడత ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు ఏలూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు జనసేన నేతలు. ఏలూరు నగరమంతా జనసేన పార్టీ జెండాలు ఫ్లెక్సీలతో ఆహ్వానం పలుకుతూ ప్రధాన రహదారికి ఇరువైపులా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర విజయవంతం చేసేందుకు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఏపీలో గెలుపే లక్ష్యంగా జనసేన దూసుకుపోతుంది. దానికి తోడు వారాహి విజయయాత్ర మొదటి విడత గ్రాండ్ సక్సెస్ కావడంతో సేనాని రెండో విడతపై ఫోకస్ పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి, జనసేన వారాహి విజయయాత్ర మొదటి విడత విజయవంతంగా సక్సెస్ కావడంతో మళ్ళీ రెండో విడత ఇవాళ సాయంత్రం అయితే మొదలు కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జన సైనికులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
ఏదైతే జనసేనకి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వారాహి విజయయాత్ర ఏదైతే ఉందో అది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఈ రోజు నుంచి సెకండ్ ఫేజ్ బిగిన్ కాబోతుంది. ఫస్ట్ ఫేజ్ ఏదైతే జరిగిందో ఫస్ట్ ఫేజ్లో మాత్రం సూపర్ సక్సెస్ అనే చెప్పాలి. ముఖ్యంగా కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ యాత్ర ఏదైతే కొనసాగిన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అది అక్కడికే పరిమితం కాలేదు. పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వారాహి యాత్రకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఏదైతే మీటింగ్స్ కానీ ఆయన చెప్పినటువంటి విషయాలు కానీ పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయినాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఏంటి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలి అని ఆయన చెప్పిన తీరు ప్రజల్లో ఎక్కువగా కూడా అది చొచ్చుకుపోయే పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా కూడా ఈ వారాహి యాత్ర సక్సెస్ అవడంతో సెకండ్ ఫేజ్ పాదయాత్ర మీద ఏదైతే ఈ వారాహి యాత్ర ఉందో ఈ వారాహి యాత్ర మీద ప్రత్యేకమైన దృష్టి అయితే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. వారాహి యాత్రలో సెకండ్ ఫేజ్లో ఆయన చేసేటువంటి దీనికి సంబంధించిన వారాహి యాత్రకు సంబంధించి ఏ విధంగా మాట్లాడబోతున్నారు, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనే దాని మీద మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా జన సైనికులు ఎవరైతే ఉన్నారో జన సైనికుల్లో మాత్రం పూర్తిగా కూడా జోష్ నింపిందని చెప్పాలి. వారాహి యాత్ర ఫస్ట్ ఫేజ్ సక్సెస్ కావటం, అదేవిధంగా కూడా ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే చేసినటువంటి మీటింగ్స్, అదే ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి రీచ్ అయిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది. అదేవిధంగా కూడా ఈ సెకండ్ ఫేజ్ జరుగుతున్నటువంటి ఈ రోజు నుంచి ఏలూరులో స్టార్ట్ అవుతుంది. ఏలూరులో బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో ఆయన ఏం మాట్లాడబోతున్నాడు, ఏంటి అనే దాని మీద మాత్రం ఈ పొలిటికల్ పార్టీస్ మాత్రం చర్చించుకునే పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ఈ వారాహి యాత్ర జరుగుతున్నంతసేపు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతీతి కూడా టచ్ చేయడంతో అదేవిధంగా పొలిటికల్ సర్కిల్స్లో అయితే హీట్ వేవ్ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అదేవిధంగా కూడా జన సైనికులు మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ వారాహి యాత్రకు సంబంధించి వారాహి యాత్ర జరుగుతున్నటువంటి ప్లేస్ కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అక్కడ జరుగుతున్న వ్యవహారాలు కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ అంశాలని అన్నింటినీ కూడా ప్రతిదాన్ని కూడా కూలంకషంగా కూడా చర్చిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకుల పనితీరు ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ప్రజల్ని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు అనే దాని మీద కూడా ఫోకస్ చేసినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఎక్కడైతే ఈ వారాహేత్ర జరుగుతుందో అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. నేతలు ఏలూరు నగరమంతా జనసేన పార్టీ జెండాలు ఫ్లెక్సీలతో ఆహ్వానం పలుకుతున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రైటిక, బహిరంగ సభకు ఏర్పాట్లు అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం చేస్తూ ఉన్నారు. అయితే వారాహి విజయయాత్ర విజయవంతం చేసేందుకు ఇటు కార్యకర్తలు అటు అభిమానులు కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, జనసేన వారాహి విజయయాత్ర రెండో విడత అయితే ఇవాళ సాయంత్రం మొదలు కానుంది. అయితే రోడ్డుకి ఇరువైపులా భారీ ఫ్లెక్సీలతో పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని చాటుతూ ఫ్లెక్సీలు అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ సభని కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి గట్టి సంకల్పంతో జనసేన సైనికులు కానివ్వండి, వీర మహిళలు అయితే సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యమని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర అన్నవరం సత్యదేవుని సాక్షిగా ప్రారంభమైనటువంటి వారాహి విజయయాత్ర తొలి విడత పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో రెండో విడత కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏలూరు వేదికగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ అంశాలు ప్రస్తావిస్తారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు. మనం ప్రస్తుతం ఏలూరు ఈ నగర శివారు ప్రాంతంలో మనం ఉన్నాం. జన సైనికులందరూ కూడా ఇక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు.
ఇప్పటికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి సంబంధించి కూడా నాయకులందరూ పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ఇన్‌చార్జ్ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయి. మనం విజువల్ చూడొచ్చు జనసైనికులందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఈ రోడ్డు అంతా కూడా జన సందోహంగా మారుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా నియోజకవర్గానికి 2 నుంచి 3 రోజులు అయితే పర్యటిస్తా ఉన్నారు. ఈ 3 రోజుల్లో కూడా జనసేన పార్టీ అధినేత ఇక్కడ స్థానికంగా ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయని కూడా జనసేన పార్టీ అధినేత పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి కూడా ఇక్కడ నోచుకోలేదు. కాబట్టి తాను వారాహి విజయయాత్రలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమే అని కూడా జనసేన పార్టీ అధినేత ఫుల్ క్లారిటీ ఇచ్చాను. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ఏలూరులో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అయితే సభ ఏ విధంగా ఉండబోతుంది అని మనతో మాట్లాడడానికి స్థానికంగా ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రెడ్డి అప్పల నాయుడు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, వారాహి విజయయాత్ర ఇప్పటికే విజయవంతంగా మొదటి దశ పూర్తి చేసుకున్నటువంటి అయితే 2వ విడత ఏలూరు నుంచి ప్రారంభం కాబోతా ఉంది, ఎట్లా చూడొచ్చు సార్? ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు హెడ్ క్వార్టర్లో వారాహి 2వ విడత యాత్రని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి పాత బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఈ యొక్క భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ లోకల్కు ఉన్నటువంటి విషయాల మీద, అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఏలూరు నియోజకవర్గం మీద, అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినటువంటి శాసనసభ్యుడి పట్ల, స్థానికంగా ఉన్నటువంటి ఆటో నగర సమస్య కానివ్వండి, అదేవిధంగా కోనింగలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దాదాపు 30-40 వేల మందికి ఇబ్బందికరంగా మారినటువంటి విషయం కానివ్వండి, హాస్పిటల్స్ విషయంలో కానివ్వండి, అనేక సమస్యల మీద ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత 4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ఉందో, ఈ ప్రజా వ్యతిరేక పాలన పైన, ఈ దోపిడీదారుల పైన పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యపరుస్తూ, రాష్ట్ర ప్రజానీకానికి ఒక మంచి దశాదిశని అందిస్తూ, మరి ఈ రోజున ఏదైతే లూటీ చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రజలందరికీ చెప్తా ఉన్నారు, మనం కడుతున్నటువంటి ట్యాక్సీలు కానీ, మనం కడుతున్నటువంటి పన్నులు కానీ అవి అభివృద్ధి రూపంలో, సంక్షేమ రూపంలో ప్రజలకు అందవలసినటువంటి బాధ్యత ఉంది. కానీ ఇవన్నీ ఇసుక మాఫియాలు, మైనింగ్ మాఫియాలు నుల్లేస్తూ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మనం కక్కించాలి. ఇట్లాంటి ప్రభుత్వాలను ఇంటికి పంపించవలసినటువంటి బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఏలూరులో సాయంత్రం 5 గంటలకు జరిగేటువంటి ఈ భారీ బహిరంగ సభ, మరి నరసాపురం, భీమవరం, తూర్పుగోదావరి కంట భిన్నమైనటువంటి రీతిలో అత్యధిక జనం వచ్చి పబ్లిక్ అంతా కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు వస్తారు, వారాహయాత్ర ఏలూరులో ఉందా లేదా జనవాణి ఏలూరులో ఉందా, మాకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా వారి దృష్టిని తీసుకెళ్లి తద్వారా ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపాలి. అందుకని ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నారు. సాయంత్రం అనేకమైనటువంటి విలువైనటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకానికి, దేశానికి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి సందేశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. సార్, అయితే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉంటే కూడా ఆయన వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తూ కూడా వైసీపీ నేతలు రూల్స్ కాబట్టి పోస్టులు కూడా పెడుతున్నారు, ఎట్లా చూడొచ్చండి ఇది? అంటే అజ్ఞానులలో వాళ్ళందరూ కూడా ఆది మానవ సమాజంలో ఉన్నారు. ఆధునిక సమాజం వచ్చినప్పుడు కూడా ఆది మానవులుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఈ రోజున ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన వాళ్ళ అనుచరులకు ఒక డైరెక్షన్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ మీద, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రజా పోరాటం మీద, ప్రజల చైతన్యపరిచే దిశగా చేస్తున్నటువంటి కార్యక్రమాలని, వారి లూటీ చేస్తున్నటువంటి ఈ రోజున ఇసుక మాఫియా కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిలో అడ్డుపడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు మాకు, మా దోపిడీకి అని ఈ రోజున ఆయన మీద అనేకమైనటువంటి వ్యక్తిగత విషయాల్ని తీసుకొచ్చి
జ్ఞానం లేనటువంటి వ్యక్తులు అట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది మేము చెప్తా ఉన్నాం. అంటే ఏలూరు నుంచి ప్రధానంగా ఏ ఏ సమస్యలు ఉన్నాయి, అధినేత దృష్టికి ఏ ఏ సమస్యలు మీరు వ్యక్తిగతంగా తీసుకెళ్లిపోతున్నారు, స్థానికంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని కూడా అధినేత దృష్టికి తీసుకెళ్లిపోతున్నారు, ఎట్లా సమన్వయపరచబోతున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా? అంటే ఏలూరులో సంబంధించి మౌలిక వసతుల్లో కానీ అనేక విషయాలు ఉన్నాయి. ఆయన నోటితో చెప్తేనే బాగుంటుంది. సాయంత్రం ఆయన నోటితో ఈ లోకల్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల దృష్టికి తీసుకొస్తారు. అమ్మా మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా వీర మహిళలతో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, ఎట్లా చూడొచ్చు మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఈ రీతిని ఎట్లా చూడొచ్చు? చాలా సంతోషంగా ఉందండి. కానీ ఫస్ట్ టైం నేను మాట్లాడటం, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ సార్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. సార్ని కలవాలనుకుంటున్నాం. సారు ఎక్కడికి వెళ్ళినా విజయంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఆ ఇన్ఛార్జ్ చెప్తున్నటువంటి విధంగా రెడ్డప్పల నాయుడు ఏదైతే ఇక్కడ స్థానికంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, జనసేన పార్టీ అధినేత ఆ పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రకి సంబంధించి కూడా ఏలూరు రావడం చాలా హర్షణీయమైనటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడైతే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో అనేక జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనేటువంటి దాన్ని ప్రజల్లో ఏం తీసుకెళ్తున్నారు సార్? అయితే మనతో కొంతమంది జనసేన సార్ ఈ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదాన్ని 2024 ఎన్నికల్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు? మేము ఈ నినాదాన్ని పట్ల ప్రజలు ఎంతగానో ఆకర్షితమవుతున్నారు. ఏ ఆ ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాల్ని సింపుల్గా ఈ నినాదం ప్రతిధ్వనించేలాగా ప్రతిబింబించేలాగా ఉంది. ఈ నినాదాన్ని ప్రత్యేకించి తీసుకెళ్ళే పని లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ నినాదం ఇచ్చారో దూసుకుని వెళ్ళిపోయింది ప్రజల్లోకి. దాన్ని మేము బాగా నిర్మాణాత్మకంగా దాన్ని కీపప్ చేసుకోవాల్సిన బాధ్యతగానే మేము ఉన్నాం. ప్రజలు ఆల్రెడీ వైసీపీకి బై బై చెప్తానికి సిద్ధంగా ఉన్నారు. చిన్నగా దాన్ని ఎలివిలేట్ చేస్తున్నాం, దాన్ని ప్రజల్లో పాతుకుపోయింది. సార్ అయితే మీరు చెప్పండి, జనం బాగుండాలంటే జగన్ బావాలనే స్లోగన్ జనసేన అధినేత ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చినా కూడా ఈ స్లోగన్ జనసేన చేయాల్సిన పరిస్థితి రాష్ట్రానికి ఎందుకు వచ్చిందట? ఏమండి, ఈరోజు చూసినట్లయితే ఏ వ్యవహారంలో చూసినా ఆర్థిక పరిస్థితి అనేది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది ఎవరు చూసినా సరే ఈరోజు లాభం నష్టమనే రెండు చూస్తాం వ్యాపారాల్లో. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈరోజు అప్పులు పాలైపోయింది. అప్పులు పాలైనప్పుడు అభివృద్ధి ఎలా చేస్తారు? దీనికి అభివృద్ధికి ఏంటంటే మనకు తలకు మించినటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వం చేపడుతూ ఉన్నది కాబట్టి ఈరోజు అభివృద్ధి చేయలేకపోతారు. అభివృద్ధి గురించి ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. జనసేన పార్టీ ఏంటంటే ప్రజలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ప్రభుత్వం క్రియేట్ చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని మేము మాట్లాడుతూ ఉన్నాం. అయితే ప్రధానంగా చూసుకుంటే 4 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నా కూడా ఎటువంటి అభివృద్ధి జరగకపోవడంతోనే జనసేన అధినేత ఏదైతే జగన్ బాగుండాలంటే జగన్ పోవాలనేటువంటి స్లోగన్ కూడా తెచ్చారు, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదాన్ని కూడా ప్రజల్లోకి జనసేన శ్రేణులు అందరూ కూడా బలంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ విజయానికి ఇక్కడ బలమైన కృషి చేస్తామని కూడా జనసేన నాయకులందరూ మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.